वेलकम टू शांति कृष्ण व्लॉग्स इन चेन्नई। सो अंदर एला उन्नारंडी, नेनैते चाला चाला बागुन्नानु। मीरु एला उन्नारनेदी ना कमेंट सेक्शन लो शेर चेयडम मात्रं मर्चिपोकंडी। सो फस्ट एंटंटे इप्पटिवरकु ना चानल नी सब्स्क्राइब चेसुकुन्न वाळ्ळंदरिकी चाला चाला थैंक्स अंडी। मी सपोर्ट नी नाकु इच्चिनंदुकु ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వాలని కోరుకుంటున్నానండి। ఇప్పుడు టాపిక్ లేకపోతే ఏంటంటే లాక్డౌన్ కదండి, సో మనమందరం ఇంట్లోనే ఉన్నాం, నాకైతే చాలా బోర్ కొట్టేస్తుంది। సో మన ఛానల్లో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నానని। అదేం లేదండి, నేనైతే ఒక చిన్న క్వశ్చన్, మెదడుకు మేత అంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మన ఛానల్లో అడగాలి అనుకుంటున్నాను। సో మీకు ఆన్సర్ తెలిసినట్లయితే మీరు కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని షేర్ చేయండి। సో ఆన్సర్ అది ఆన్సరే కాదండి, మీకు కూడా ఇది ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఏమైనా క్వశ్చన్స్ కూడా తెలుసుంటే మీ క్వశ్చన్స్ని కమెంట్ సెక్షన్లో ఇవ్వండి। మీ పేరుతోటి మన ఛానల్లో నేను ఖచ్చితంగా అడుగుతానండి। సో అంతేనండి, మీకు ఇంట్రెస్ట్ మీ ఇంట్రెస్ట్ని బట్టి ఇది వచ్చి మనం డైలీనా లేకుంటే డే బై డేనా మీ ఇంట్రెస్ట్ని బట్టి దీన్ని మనం కంటిన్యూ చేసుకుంటాం। సో అదైతే అంతేనండి, ఈరోజు బ్లాగ్ ఏంటంటే కాఫీ పొడితోటి ఫేస్ ప్యాక్ ఫేషియల్ ఎలా చేసుకోవాలి, సో ఫేస్ ప్యాక్ క్లెన్జింగ్ ఎలా చేసుకోవాలి, స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవాలి అండ్ ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలి కాఫీ పౌడర్ తోటి, మన ఇంట్లో దొరికే కాఫీ పౌడర్ తోటి। ఇప్పుడైతే లాక్డౌన్ పీరియడ్ కదండి, మన కనీసం బయటకు వెళ్ళేదానికి కూడా మనకి లేదు, సో మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళేదానికి ఎక్కడ వెళ్ళేదానికి లేదు కాబట్టి మన ఇంట్లోనే మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే మనం మన ఫేస్కి ఫేషియల్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి। ఈరోజు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ అనేది ఈ కాఫీ ఫేషియల్ బ్లాగ్ తర్వాత ఉంటుందండి, సో ఖచ్చితంగా బ్లాగ్ కంటిన్యూగా చూసేయండి, తర్వాత నేను అడిగే క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇచ్చేయండి। సో హాయ్ అండి, ఇప్పుడైతే మనం బ్లాగ్లోకి వచ్చేసాము। ఇప్పుడు నేను కాఫీ ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తున్నాను। సో దానికోసం ఫస్ట్ నా హెయిర్ని టక్ చేసుకుంటున్నాను। మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చండి, సో క్లెన్జింగ్, స్క్రబ్బింగ్ అండ్ ఫేస్ ప్యాక్ మూడు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి। సో ఫస్ట్ స్టెప్, సో బౌల్ తీసుకున్నాను, ఫస్ట్ వచ్చేసి ఇది క్లెన్జింగ్ కోసం అండి, సో క్లెన్జింగ్ కాఫీ పౌడర్ వేస్తున్నాను। సో మీకు ఎంత అయితే కావాలనుకుంటారో మీ క్వాంటిటీకి తగినట్టు మీరు వేసుకోండి, ఇక్కడ నేనైతే హాఫ్ స్పూన్ కాఫీ పౌడర్ ఏ కాఫీ పౌడర్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు। సో ఆ కాఫీ పౌడర్లో ఒక స్పూన్ అలోవీరా జెల్ అండి, సో అలోవీరా జెల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, చూసారు కదా ఇలాగా మిక్స్ చేసుకోవాలి। సో ఇప్పుడైతే స్టెప్ వన్ మనం క్లెన్జింగ్ చేస్తున్నాము, సో దీనైతే మనం ఫేస్ మీద 2 to 3 minutes వరకు మసాజ్ చేసుకోవాలి। సో కాఫీ పౌడర్లో కెఫిన్ అనే కంటెంట్ ఉండడం వల్ల అది మన ఫేస్ పైన ఉండే డార్క్ స్పాట్స్ ఇంకా బ్లాక్ స్పాట్స్ని రెడ్యూస్ చేస్తుంది, అలాగే మన స్కిన్ టోన్ అనేది లైటెన్ ఇంకా కంప్లీట్ బ్రైటెన్ అవుతుంది। సో ఈ ప్యాక్ని మన ఫేస్ మీద అప్లై చేసి ఫేస్ మీద, నెక్ మీద, అండర్ ఐస్ అండ్ చిన్ పైన 2 to 3 minutes బాగా మసాజ్ చేసుకోవాలి। సో చూస్తున్నారు కదా అలాగా 2 to 3 minutes తర్వాత హాట్ వాటర్తో కానీ కూల్ వాటర్తో కూడా మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు।
చూసారు కదా అండి సమ్మర్ కదా నేనైతే కూల్ వాటర్ తోటి వాష్ చేశానండి सो नेक्स्ट स्टेप सेकंड वन स्क्रबिंग सो दीन कोसम बाउल लो ओका टेबल स्पून शुगर तीसुकुन्नानु सो तर्वाता दीनिकी ओका टेबल स्पून काफी पाउडर नी ऐड चेस्तुन्नानु अंड टू टेबल स्पून ऑलिव ऑयल लेदंटे कोकोनट ऑयल नी कूडा ऐड चेसुकोवच्चु सो नेनु कोकोनट ऑयल नी ऐड चेस्तुन्नानु दीन्नी बागा मिक्स चेसुकोवाली सो ई मिश्रमानी फेस पैन पेट्टि इलागा मी फिंगर टिप्स तोटि बागा स्क्रबिंग चेसुकोवाली सो सर्कुलर मोशन्स लो मी फोरहेड पैना अपर लिप पैना मोत्तम स्किन पैना चिन पैना कूडा बागा स्क्रबिंग चेयाली नोस चिन पैना बागा स्क्रब चेसुकोवाली ई स्क्रबिंग अनेदी 5 मिनट्स वरकी चेसुकोवाली सो इला चेयडम वल्ल मी डेड स्किन पोयि मी स्किन अनेदी साफ्ट इंका स्मूत गा अवुतुंदी ఇంకా మీ స్కిన్ గ్లోయింగ్ గా కూడా ఉంటుంది సో చూసారు కదా ఫింగర్ టిప్స్ తోటి సర్కులర్ మోషన్స్ లో బాగా స్క్రబ్ చేయండి చూడండి నేను వాష్ చేసాను సో స్క్రబ్బింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ మన ఫేస్ కి నేను చెప్పాను కదా నా ముందు వీడియోస్ మీ చెక్ చేసినట్లయితే మన ఫేస్ పైన స్క్రబ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలి ఎందుకంటే స్క్రబ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది లూస్ అయి ఉంటుంది సో మనం ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాము సో స్టెప్ 3 ఫేస్ ప్యాక్ सो थर्ड स्टेप फेस मास्क दाने कोसम बाउल स्पून काफी पाउडर नी तीसुकुन्नानु सो ओक टेबल स्पून शनग पिंडी तीसुकुन्नानु ओक टेबल स्पून हनी ऐड चेस्तुन्नानु ఒక టేబుల్ స్పూన్ కర్డ్ పెరుగుని యాడ్ చేసుకోవాలి అండ్ లెమన్ కొంచెంగా లెమన్ ని యాడ్ చేస్తున్నాను
సో మీ స్కిన్ కన్నా సెన్సిటివ్ అయితే మీరు లెమన్ ని అవాయిడ్ చేసుకోవచ్చండి. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా నాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మన కాఫీ ఫేస్ మాస్క్ అయితే రెడీ అయిపోయింది. సో మన స్కిన్ వైటనింగ్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఈ ప్యాక్ ని ఫేస్ కి అప్లై చేయడం వల్ల మన స్కిన్ ఫెయిర్ అండ్ గ్లోయింగ్ అవుతుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మన డ్యామేజ్డ్ స్కిన్ ని రిపేర్ చేసి మన స్కిన్ ని హెల్తీ అండ్ గ్లోయింగ్ గా చేస్తుంది. ఈ ప్యాక్ మన స్కిన్ ని టైటన్ చేస్తుంది. దీని వల్ల ఫైన్ లైన్స్ రింకిల్స్ అనేటివి రిడ్యూస్ అవుతాయి. శనగపిండి అనేది మన స్కిన్ లో ఉండే ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ని అబ్జార్బ్ చేస్తుంది. హనీ ఇంకా లెమన్ అనేది మన స్కిన్ పైన ఒక న్యాచురల్ బ్లీచ్ గా పనిచేస్తుంది. సో ఈ ప్యాక్ అప్లై చేసుకుని మీరు 20 మినిట్స్ తర్వాత మీ ఫేస్ ని హాట్ వాటర్ లేదా కూల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి. అంతే మన కాఫీ ఫేస్ ప్యాక్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నేను 20 మినిట్స్ తర్వాత చల్ల నీళ్ళతో నా ఫేస్ ని వాష్ చేసుకున్నాను. నాకైతే బాగా అనిపించిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక్క ఫేషియల్తోనే మీకు కూడా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఈ ప్యాక్ని మీరు ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంత్లో ట్వైస్ ఆర్ థ్రైస్ వేసుకోవచ్చు. సో అంతే అండి, కాఫీ ఫేస్ ప్యాక్ అయితే అయిపోయింది. సో ఎలాగనిపించింది మీకు కాఫీ ఫేషియల్ చూడండి, మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే. సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, ఒక పర్సన్ అండి ఒక ప్రొవిజన్ స్టోర్కి వెళ్తాడు. సో అక్కడ 200 రూపీస్కి ప్రొవిజన్ని అతను తీసుకుంటాడు. సో ప్రొవిజన్ సెల్లర్కి అతను 1000 రూపీస్ నోట్ ఇస్తాడు. సో 1000 రూపీస్ నోట్ ఇస్తే అతని దగ్గర చేంజ్ లేదని చెప్పి ప్రొవిజన్ సెల్లర్ ఇంకొక షాప్ అతని దగ్గరకి వెళ్ళి అతను 1000 రూపీస్కి చేంజ్ తీసుకుంటాడు. సో చేంజ్ తీసుకొని వచ్చి పర్సన్కి చేంజ్ ఇచ్చేస్తాడు, సెల్లర్ పర్సన్కి చేంజ్ ఇచ్చేస్తాడు. సో ఇప్పుడైతే కొంచెం సేపటి తర్వాత ఆ థర్డ్ పర్సన్ అయితే వచ్చి మీరు ఇచ్చిన 1000 రూపీస్ చెల్లదు అని చెప్పి ప్రొవిజన్ సెల్లర్కి తన 1000 రూపీస్ని ఇచ్చేసి అతను 1000 రూపీస్ని అతను తీసుకెళ్ళిపోతాడండి. సో ఇప్పుడు టోటల్గా మన ప్రొవిజన్ సెల్లర్కి ఎంత లాస్ వచ్చింది, ఇదేనండి నా క్వశ్చన్. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇచ్చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ కమెంట్ సెక్షన్లో మీరు క్వశ్చన్స్ని అడిగేయండి, నేనైతే ఖచ్చితంగా మన ఛానల్లో అడిగేస్తానండి. సో చిన్న ఎంటర్టైన్మెంట్ అండి, ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్.